మీరు అక్కడే కాపలా పెడితే మీరు అక్కడే ఉండుంటే మా మనుషులు పట్టరు కదా, మా మోటార్ సైకిల్ తగలబట్టరు కదా, మా కార్యకర్తల నాయకులు ఇల్లు బద్దలు పట్టరు కదా. నా దగ్గర ఉపయోగించాల్సిన పోలీసుని అక్కడ ఉపయోగించాలి కదా. పోలీసుల సమస్యలో ఈ రకమైన దాడి జరుగుతుంటే ఇంకెవడు చెప్పుకుంటారు ప్రజలు వెళ్ళి? పోలీసుల సమక్షంలో జరుగుతుంది కదా దాడి, విజువల్స్ కనపడతా ఉన్నాయి కదా. ఏలూరు నుంచి ఉన్నటువంటి రౌడీ షట్టర్లు అందరూ అక్కడ వచ్చారు. ఈ రౌడీ షట్టర్లు వచ్చే పని ఏముంది ఏలూరులోకి? మీరు చూసుకోవట్లా, జరగడానికి జరిగే ఊరికి అట్లాగే చూస్తూ ఉండండి. ఉన్నట్లయితే ఏలూరులో చంపారు ఒకటి ఏలూరు నుంచి వెళ్ళి గ్రాంధీ షాప్ కాడ. ఏంటో ఈ దారుణం ఏంటో మాకేం అర్థం కావట్లా. శాంతియుతంగా ఉంది దెందులూరు అంటున్నారు, ఇదేనా శాంతియుతం అంటే? ఇళ్ల మీద దాడి చేయటం, బండి తగల పెట్టడం, పోలీస్ స్టేషన్కి ఏదో సోషల్ మీడియాలో రాంగ్ పెట్టాడని తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొడతారా? అంటే మీరే దగ్గర నుంచి కొట్టిస్తారు మమ్మల్ని? అదే వేరే రకంగా వస్తాం కాదు కదా, పోలీసుల సమక్షంలో కొట్టారని చెప్తున్నారు కదా. మీరు కూర్చోబెట్టుకున్నప్పుడు మీరు తెచ్చినప్పుడు వాడిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మీ మీద లేదా? వాళ్ళు ఎక్కడ కొట్టారు? స్టేషన్ ముందు కొట్టారు. అదే నా ఇల్లు అంటే నా బెడ్రూమే నా ఇల్లు కాదు, నా గ్రౌండ్, నా ప్రమిసెస్, నా ఇంటి ముందు ఇదంతా కూడా నా పరిధిలోకి వస్తుంది. అవునా? మీ స్టేషన్ ముందు రోడ్డు మీద జరిగినా మీరే బాధ్యత కదా, తీసుకొచ్చింది మీరు కదా అతన్ని. మనోడు మనవాళ్ళు అందరు మనోళ్ళు ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు పగల కొట్టి, కారు పగల కొట్టి, అద్దం పగల కొట్టి. ఇప్పుడు ఏలూరు నుంచి 20 మంది వెళ్ళారంటండి, ఐడెంటిఫై చేయండి. మరి ఏం జరిగినా తెలుసులో, మరి ఇల్లు ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే మందు పోయింది మామూలుగా. డైరెక్ట్ గా ఎవరిలో ఫోన్ చేస్తుంటే ఆ కంప్లైంట్ ఇస్తే ఆ కేసు కట్టలేదంటే ఇంక మనకి మనం లాన్ దాదాపుగా పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఏమంటే ఏమి చెప్పారు ఇండికేషన్ ఒక మాట ఏంటండి, నాకు ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, దీని మీద దర్యాప్తు చేసి చర్య తీసుకోండి అని చెప్పి నాకు భద్రత కల్పించండి అని చెప్పారు. మీ నుంచి ఎంట్రీ క్వాస్ కోఆపరేషన్ ఉందండి, ఎంట్రీ కోసం వినండి. మీరేమిచ్చారు రాత్రిపూట 11 గంటలకే ఎన్సి నాంగ్ కాగజ్ బుల్ అని ఎన్సి నోటీస్ అని ఒకటి ఇచ్చారు నాకు. ఇది కేసు రిజిస్టర్ చేయబడదు, ఇది కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే మీ పనిమాల సిఐడి వాళ్ళు మీ పోలీసు వాళ్ళు కలిసి కేసు కట్టి తీసుకొచ్చి ఆమెనే మహిళల్ని ఇబ్బంది పెట్టారు, చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు మా కార్యకర్తల్ని. దానికి ఉన్నటువంటి ఉత్సాహం ఇట్లా మా యొక్క సెక్యూరిటీకి లేదా మీకు బాధ్యత? ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుంది అంటున్నా. మీరు ఎన్సీ అన్న అంతా అయిపోయిన చేస్తారండి, అన్ని మీరే చేపించేస్తారా? మొన్న మధ్యన మా ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది హైవే మీద. ట్రాక్టర్ ఓనర్ మాకు ఓనర్గా నేను లాసిపోతే నాకు 75 వేలు పరిహారం ఇస్తేవాడు, వాడి దగ్గర ఒక కంప్లైంట్ తీసుకుని నా మీద కేసు కట్టి మళ్ళీ ఎదురు ఇళ్లే ఆయన ఖర్చుతో గీసి 307 పెడదామని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఇదే ఇన్స్పెక్టర్, వేరే వాడు కూడా కాదు. అది చెప్పాడు నాకు, అన్ని వాడు అన్ని చెప్పాడు నాకు. మీ పోలీసు వాళ్ళు ఇటువంటి వాళ్ళు అండి దుర్మార్గులు, మీకు 75 వేలు ఇచ్చావు నేను డబ్బులు, 75 వేలు సార్ దేవుడు పక్కన పెట్టరా, నువ్వు ముందు నిన్ను ఒక ఘాటు పెట్టి ఆయన పొడిచామని చెప్పమంటారా? నేను అండి ఎంత దిగజారిపోయారా వ్యవస్థ, వాడు చెప్పబోతే నేను చెప్తున్నా నీకు. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పడమన్నమాట ఎవడన్నాడు? మీ డిఎస్పీ చెప్పాడంట కదా, అది కాదు డిసైడ్ డిఎస్పీ చెప్పాడంట కదా ఖచ్చితంగా పడమని. ప్రభాకర్ ని ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుంటే చేసేమన్నా సార్? ఈ ముసలి కూతురు మిస్ఫైర్ అయిందని చెప్పి నొక్కుపాడు నీ దగ్గర ఉందిగా, నొక్కినే నొక్కుతారు మీరు మిమ్మల్ని అంతనే నమ్మంది ప్రజలు. ఈయన ఒక తప్పుడు కేసు పెట్టాడు, ఈయన పెట్టిన సాక్షిగా చెప్పను నేను. ఈయన తోసినట్టు కానీ నెట్టినట్టు కానీ దుర్భాష రానట్టు కానీ ఏదైనా జరుగుండుంటే ఈయన కాలు కింద దూరెళ్ళిపోతాం.
నిన్ను దోషాన్నేనా నిన్ను ఎక్కడైనా నీ మీద ఇట్లా నా చేయబడి దోషిందా ఎక్కడైనా ఎందుకయ్యా ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకయ్యా ఇప్పుడు వాడుకుంటారు తర్వాత మళ్ళీ మీరే కదా ఇప్పుడు అలా అవకాశం రేపు పొద్దున్న నేను కాపాడుతాడు నువ్వు పెట్టిన తప్పుడు కేసుకి నీ భార్య బిడ్డలు ఏడుస్తారయ్యా నిర్వహణలో నిజంగా నువ్వు హట్ అయితే నువ్వు ఏదైనా బాధ కలిగితే చేస్తే తప్పలేదు వాడుకోనా కొడుకులు చెప్పారని చేస్తే పోయేది మనమయ్యా ఎవరు చెప్పరు నువ్వు నువ్వు 75,000 నాకు ఇస్తే కేసు ఎట్ట కట్టావు 75,000 నాకు ఎందుకు ఇచ్చాడాడు కంప్లైంట్ మీరు బలవంతం పెట్టి తీసుకున్నారు బలవంతంగా తీసుకున్నారు మీరు బలవంతంగా వినండి మీరు భయపెట్టి బలవంతంగా నన్ను కొట్టాడు నా మీద కంప్లైంట్ తీసుకుని ఫోన్ చేసి చెప్పానండి పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి మీకు రికార్డింగ్ వినిపించనా ఏమేం మాట్లాడుతున్నాడు మీ గురించి మీ ఎస్పీకి ఫోన్ చేశాడు మీ ఎస్పీగా మాట్లాడాడు కూడా అసలు చూడు నా ట్రాక్టర్ను గుద్దితే ముక్కలు ముక్కలు అయిపోయింది నా కంపెనీకి తీసుకెళ్తే 330,000 అవుతున్నారు కాంపెన్సేషన్ కింద 75,000 నాకు ఆడిచ్చాడు ఎవరు నా సొంత బండే అది ఇస్తే వాడితో కంప్లైంట్ తీసుకుని కేసు కట్టించి నన్ను కొట్టాడు డబ్బులు ఇవ్వలేదని అది చేశాడు ఇచ్చేశాడు సత్యపరిచాడు పొడమన్నారంట అని ఈయన పొడమన్నారంట నేను పొడవను బాబా అన్నా అంటే డిఎస్పీ డిసేవాడు సత్యనారాయణ ఎన్ని తెలుసు మాకు 3 రోజులు అయిపోయింది నాది సూపర్వైజర్ని వాడేం చేశాడు తెలుసా వాడికి రిజైన్ చేశాడు కంపెనీకి నేను ఉద్యోగం చేయను నీ దగ్గర పోలీసులు ఏదో పోలీసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మేము అసలు నాకు ఈ ఉద్యోగం వద్దు బాబు నేను ఏదో బతుకుపోతున్నాను ఏదో ఉద్యోగం చేసుకుంటానని ఆడి దగ్గర ఉద్యోగం చేస్తామని చెప్పాడు ఏడు దెబ్బకే మీరు ఎక్కడా కూడా శాంతి భద్రతల్ని కాపాడట్లేదు మమ్మల్ని ఏదో ఇళ్లలో పెట్టి ఇంకొకటి చేసి ఎవడో మేరపాణికి ఒక ఫోటోనో వీడియో తీసి మేము కూడా తీస్తున్నారు ఇక్కడ ఎవరైన పోలీసులు రాత్రి ఎస్పీ గారికి ఫోన్ చేశాను నేను గోడంత ఫోర్స్ పంపించాను నేను చూసుకుంటా కంట్రోల్ చేస్తున్నా అన్నాడు ఈయన పంపించిన తర్వాత కొట్టారు ఎస్పీ గారితో మేము మాట్లాడిన తర్వాత మీ ఫోర్స్ అంతా వెళ్ళిన తర్వాత మా నాయకుడు ఇల్లు బద్దలు కొట్టారు వాడు కారు బద్దలు కొట్టారు పోలీసు ఉండగా బద్దలు కొడతంటే ఎదురు పోలీసు దేనికి మీ చాటగాంతనం మీ అసమర్థత మీ ఎదురుకుండా బూతులు తిట్టి మీ ఎదురుకుండా రాళ్ళు వేసి మీ ఎదురుకుండా బద్దలు కొడతంటే అది కళ్ళ పట్టుకుని లాక్కెళ్ళి లోన్ అయ్యాల్సిన బాధ్యత లేదా ఒక్కడన్నా అరెస్ట్ చేశారా పెద్ద మా ఇంటి ముందు మాత్రం పెట్టావు నిన్ను ఆ ఇంట్లో అంతమన్నారు శాంతి భద్రతలు కాపాడతాం మేము ఎప్పుడు పాటు చేసేది చెప్పు శాంతి భద్రతల్ని నేను ఏ రోజు విఘాతం కలిగించాను చూపించు దొంగ కేసులు పెట్టుకుని ఉంటాం సంతోష్ కూడా పెట్టి తీసుకొచ్చారు పోలీసులే తీసుకొచ్చారండి మమ్మల్లో పక్కన వాళ్ళ పక్కన పెట్టి ఇష్యూ బెంగళూరులో జరిగినప్పుడు ఏలూరు నుంచి రౌడీ మొక్కలు అంతా కూడా బెంగళూరు కానీ చెప్పేసి వెళ్తున్నారంటే ఇది పకడ్బందీగా ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సహకరించే మీరు కానీ చేసే పని అని చెప్పి మేము భావిస్తున్నాం పూర్తిగా వైఫల్యం చెందారు మీరు అంతే ఏలూరు నుంచి వెళ్తున్నారు అక్కడ బెంగళూరు అనుకోండి కొన్ని నిజమే మీరు అన్నారు పోనీ అక్కడ ఆడో ఈడో కొట్టుకుంటారు అక్కడ ఏలూరులోకి ఇబ్బంది 56 మంది ఏలూరు కర్లేసి వెళ్ళిపోతున్నారంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నాం మనం మీరు గుండెపై మీకు మేము కూడా అలాంటి మీకు అంతరాత్మలు ఉన్నాయి నిజంగా మేము తప్పు చేసి లోనపడదండి మాకేం ఇబ్బంది లే మేము తప్పు చేసి లోనేది ఇదేంటండి ఎంత ఘోరం ఏంటండి ఒక పోస్టుకే ఆళ్ళెలా పెడితే మరి మరి ఎంతమంది మంత్రులు కాదండి పోస్ట్ పెట్టినోటి మీద స్వయంగా దెందులూరు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు
ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళని మన గవర్నమెంట్ లో ఏళ్ళ గవర్నమెంట్ వచ్చాక ఆ కేసును రివర్స్ చేశారు. వాళ్ళని వదిలేసి వాళ్ళు స్టేషన్ లో పెట్టుకొని వాళ్ళని వదిలేసి మన ఇళ్ళ దగ్గర కాపలాయండి. మనోడు మీద పెట్టిన పోస్ట్ మీద కంప్లైంట్ పెట్టామండి మేము స్టేషన్కి వెళ్ళి నాని గారు మేము అందరం పెడితే దాని అరెస్ట్ చేయలా మనోడు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఏం ఆపారు లేండి మమ్మల్ని ఆపారు సిఐ గారు శుభ్రంగా తిరుగుతున్నారు. మాకేంటంటే దెబ్బలు తిని మా వాళ్ళు ఇంటి పగలు కొట్టించుకుని మా వాళ్ళు హాస్పిటల్లో ఉండి ఏం పికప్ చేస్తారు శుభ్రంగా తిరుగుతున్నారు. చాలా మంది చూసారు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు ఎస్ఐగా చాలా మంది చూసావు. ఇప్పుడు సీఏదాకు వచ్చావంటే ఎస్ఐగా 10-15 ఏళ్ళు చేసావుగా. కానీ ఇంత దుర్మార్గంగా ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసావా? ఇంత ఇంత రోతతనంగా ఏమయ్యా మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఒక ఇల్లు బద్దలు కొడతాం గానీ ఇంత రూటీ చేయటం గానీ ఆస్తులను తగల పెడతాం గానీ జరిగిందా? ఒక్క చోటైనా మా 10 సంవత్సరాల కాలంలో దెందులూరులో ఎప్పుడైనా జరిగిందా అండి? 10 ఏళ్ళు మేము ఇదా విధానం రక్షించవలసిన బాధ్యత మీదయ్యండి. మీ మీ సమక్షంలో కొడుతున్నారు అంటే మిమ్మల్ని దద్దమలు చేసిన వాళ్ళు మిమ్మల్ని దద్దమలు చేసినట్లెక్క మీ ముందు కొడుతున్నారంటాడు. విజువల్స్ చూపిస్తా కావాలండి మీకు మీ పోలీసు అంటే నువ్వని కాదు ఆ రోజు రాత్రి నువ్వు వెళ్ళావా లేదా నేను చూడాల. ఆ విజువల్స్ లో మీ కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నంగా కొడుతున్నారు అంటే మీ చేతకాంతరమేనగా డిఎస్పీ కొట్టించాడే అడి సత్తుగాడే వాడికి వైఎస్ఆర్ జెండా వేసుకున్నామా మనల్ని ఎందుకంటే దిశ డిఎస్ దిశ డిఎస్పీ గారు వారు ఎందుకు వైఎస్ఆర్ ఆయన రాజకీయం ఇన్ఛార్జి బయటేశ్వరావు కాకుండా దిశ కూడా ఎందుకు వస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు. ఆయన అసలు చాలా చేస్తున్నారు గవర్నమెంట్ కూడా దిశ చట్టం పెట్టి మమ్మల్ని చేయమనండి. సత్యనారాయణ గారు ఆయన పేరు ఎత్తి మాట్లాడుతున్నాం మేము.